ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోయేటటువంటి విషయాలని చూద్దాం. ప్రేమ పెళ్లిళ్ళు, వాటిలో ప్రేమలో కలహాలు, ప్రేమికులు దూరం అవ్వటం, పెళ్లిళ్ళు కాకపోవటం, పెళ్ళైనటువంటి వారి మధ్య సమస్యలు, పెద్దవాళ్ళ నుండి వస్తున్న సమస్యలు, మధ్య వ్యక్తుల సమస్యలు, చెప్పుడు మాటల వలన వచ్చే సమస్యలు, నమ్మించి మోసం చేయటము, కొంతమంది గిట్టిన వారు చేసే చెడు ప్రయోగాలు, చెడు ప్రయోగాల నుంచి వచ్చేటువంటి పరిష్కారాలు. ఈ తులారాశికులైనటువంటి వారికి ప్రేమ వ్యవహారాల విషయంలో పరిశీలన చేసి, పెళ్లి విషయాల్లో పరిశీలన చేస్తే, కొంతమంది ఇంట్లో పెద్ద అమ్మాయి కానీ పెద్ద అబ్బాయి కానీ వయసు పైబడుతున్న పెళ్లి చేయలేక బాధపడేవారు, తల్లిదండ్రులకి పిల్లల్ని ఎక్కడైతే వారు పెళ్లిళ్ళ టయాల్లో సరైన సమయంలో వివాహం చేయలేదని బాధపడి, సరిగా సంబంధం రాలేదని ఇబ్బంది పడి, కొంతమంది త్వరపడి పెళ్లిళ్ళు చేసి తర్వాత విడిపోయి వారి భవిష్యత్తులో బాగలేదని బాధపడిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరకాలం ఆ యొక్క పెళ్లికి సంబంధించిన బాధ్యతలు, వారి మెడ మీద పడ్డ బాధలు అయితే మాత్రం తప్పకుండా తీరుతాయి. ఏ బిడ్డల వలన వారి వారి సమస్యలు, పెళ్లికి సంబంధించిన బాధలు తీరలేదని వ్యథపడేటటువంటి బాధలు, వేదన పడేటటువంటి మనోబాధమైనటువంటి బాధలు కూడా ఈ పెద్దవాళ్ళకి తీరటం, వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు జరగటం, సంబంధాలు కుదరటం, సెకండ్ మ్యారేజ్లు అయ్యేవారికి అవ్వటం, అలాగే విడిపోదాం అనుకున్న వారు కలుసుకోవటం, విడిపోయిన వారు కూడా తిరిగి రావటం ఈ సంవత్సర కాలంలో ఈ వివాహాలు చేసుకునే వారికి ఉందని తప్పకుండా చెప్పవచ్చు. ఈ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా పెద్దలు కొన్ని ఇబ్బందులు, వ్యతిరేకాలు పడి గొడవలు అయినటువంటివి కూడా సర్దుమరుగుతాయి. ప్రేమ వ్యవహారాల విషయాలలో కూడా ప్రేమించుకొని దూరమైన వారు దగ్గర అవ్వడానికి కొన్ని అవకాశాలు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఎంతో కాలంగా పెద్దవాళ్ళని ఒప్పించి చేయాలనుకున్న వారు, పెద్దవాళ్ళ యొక్క రెస్పాన్స్ గురించి, వారి యొక్క స్పందన గురించి ఎదురు చూసేవారు, ప్రేమ వ్యవహారాలను 10 మంది మెప్పించి పెళ్లి చేసుకున్న వారికి మాత్రం కాస్త ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కొన్ని అవమానాలు కూడా దారితీసే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మాత్రం ఒక వర్గానికి సంబంధించిన వారు ఒప్పందంలో ఉన్నప్పటికీ ఇంకొక వర్గాల నుంచి వారికి మాత్రం కొన్ని సమస్యలు తలెత్తటం, కాస్త ప్రేమలో పెద్దవాళ్ళంటే తల్లిదండ్రుల్లో బాధపడటం, ఒక వ్యక్తి మీద ఎవరైతే హోప్స్ పెట్టుకొని తమ జీవిత భాగస్వామి అనుకుంటామో ఆ వ్యక్తి నుంచి కొన్ని సమస్యలు, ఇబ్బందులు కూడా ఎదురవ్వటం జరుగుతాయని చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మధ్య వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో మంచిగా స్నేహంగా ప్రేమించుకున్న వారు కూడా లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి ఒకరి మీద ఒకరికి విరోధం కలిగే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఒకరిని నమ్మి మనం నమ్మకద్రోహం అయ్యాము, నమ్మి మోసపోయాము అనుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి. కొంతమంది కాలక్షేపానికి ప్రేమించేవారు, ఏదో అవసరానికి అభిమానించినటువంటి వారి పరిచయాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కాస్త తల్లిదండ్రుల యొక్క శత్రుత్వం వలనే కానీ, ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాల్లో కానీ కొన్ని శత్రుత్వాలు ఎదురవుతాయి. వీరి యొక్క బాగోగుల మీద పడి ఏడ్చేవారు, నరదృష్టి కలిగిన వారు, వీరి స్థితిగతి బాగుండకూడదని ఎదురు చూసేవారు కొంతమంది తయారవుతారు. ఏదైనా వీరి యొక్క జీవిత విధానాల్లో మంచి జరుగుతూ వరవలేనటువంటి వారు కూడా కొన్ని చెడు ప్రయోగాలు, చెడు ప్రయత్నాలు, అపవాదాలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తారు. అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వీరికి కొన్ని పరిచయమైనటువంటి స్నేహాలలో కానీ, పరిచయాల్లో కానీ కొన్ని చెడు అలవాట్లకి, అంటే పరస్త్రీ వైపున మోహించటము, ఒక కుటుంబంలో చెడుని తెలిసినా దాని వైపున స్నేహం చేయటము, అది నిప్పు పట్టుకుంటే కాలుతుందన్న సంగతి తెలిసినా కూడా దాని దగ్గరికి వెళ్ళటం చేయటం అనేది కూడా చాలా ప్రమాదకరమైన స్థితిగతుల మధ్య వీరిని పడివేస్తుంది.